హలో దోస్తులు, ఇప్పుడు మనం చుచ్చుండ గ్రామంలోని సిద్ధేశ్వరాలయానికి అయితే వెళ్తున్నాము. మరి మనము బైన్సా పట్టణం నుండి నాందేడు పెళ్లే రోడ్డుపైన అయితే మనం ప్రయాణించాల్సి ఉంటుంది. మరి కొద్ది దూరం తర్వాత అంటే బైన్సా పట్టణం నుంచి ఓ 4 కిలోమీటర్ల తర్వాత మాంజర్ గ్రామం వస్తుంది. ఆ గ్రామం దాటిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఇలా సిద్ధేశ్వర ఆలయం యొక్క కమాన్ మనకు దర్శనమిస్తుంది. అందులో నుంచి మనము సీదా మనం 1 కిలోమీటర్ పైన మనము ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా మనం ప్రయాణించేసరికంటే పాంగ్రి గ్రామం వస్తుంది. ఈ పాంగ్రి గ్రామం నుండి మనము సీదా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. చిసిన గ్రామానికి వెళ్ళాలంటే ఇదే రోడ్డు. ఇలా మనం పాంగ్రి గ్రామం దాటిన తర్వాత ఈ రోడ్డు చిచ్చుండు గ్రామం సిద్ధేశ్వరుని ఆలయం వరకు ఉంటుంది. వచ్చేది చిచ్చుంద గ్రామమే. మనం చిచ్చుంద గ్రామం వచ్చేసాము. ఇది స్కూల్ అన్నమాట. మరి ఇక్కడ నుంచి నేరుగా సిమెంట్ రోడ్డు ద్వారానే స్ట్రేట్గా మనం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకు కనిపించేది అయితే చిచ్చుంద గ్రామంలో సిద్ధేశ్వరాలయం చూడండి. మరి ఈ శ్రావణ మాసంలో చాలా అంటే చాలా రావడం అయితే జరుగుతుంది దర్శనానికి. ఇది అద్భుతమైన సిద్ధేశ్వరుని ఆలయం. నిర్మల్ జిల్లా బైన్సా మండలం చుచుందు గ్రామంలో ఉన్నాము. చుచుందు గ్రామంలో మనం చూస్తున్నటువంటి ఆలయం పురాతన సిద్ధేశ్వర ఆలయము. ఈ సిద్ధేశ్వర ఆలయం చరిత్ర ఇక్కడ చాలా ఏళ్ళ సంధి కూడా కొనసాగుతుంది. ఇక్కడ గ్రామస్తులంతా ఐక్యమత్యంతో కలిసికట్టుగా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మరి ప్రస్తుతానికి ఇప్పుడు శ్రావణ మాసంలో ఇప్పుడు ఈ ఆలయానికి దూరదూర ప్రాంతాలతో పాటు గ్రామంలో ఉన్న అందరూ కూడా ఈ ఆలయానికి వస్తారు. బైన్సా మండలం చుచుందు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పురాతన ఆలయం సిద్ధేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఈ సిద్ధేశ్వర ఆలయంలో ప్రతిరోజు కూడా భక్తులు ఇక్కడ తరలివస్తారు. సోమ శనివారమే కాకుండా ప్రతిరోజు కూడా ఈ ఆలయానికి భక్తుల తాకిడి అనేది పెరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు. మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏమిటి, మరియు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు, మరి ఈ ఆలయ చరిత్ర మనకు ఇప్పుడు చెప్తారు, చెప్పండి సార్. బైన్సా మండలము, నిర్మల్ జిల్లా బైన్సా మండలము చిచుంద్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సిద్ధేశ్వర ఆలయము అతి పురాతనమైన స్వయంభూగా వెలిసినటువంటి శివాలయము. అతి పురాతనమైనటువంటి శివాలయాలలో ప్రముఖమైనది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో ప్రతి సోమవారము మరియు శనివారము శ్రావణ మాసం లోపల సోమ శనివారము సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆ యొక్క బోళాశంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి తండోపతండాలుగా వస్తుంటారు. సిద్ధేశ్వరుని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, సిద్ధ ప్లస్ ఈశ్వరుడు సిద్ధేశ్వరుడు అంటే భక్తులు కోరిన కోరికలను తీర్చే భగవంతుడు. కనుక ఆయనను సిద్ధేశ్వరుడని పేరు రావడం జరిగింది. అందువల్ల ఈ అతి పురాతనమైనటువంటి శివాలయాలు మహారాష్ట్రలోని అలందిలో మాత్రమే సిద్ధేశ్వర ఆలయం కలదు, మరియు మా చిచుంద్ గ్రామంలో కూడా సిద్ధేశ్వర ఆలయం ఉంది. అంతేకాకుండా సోలాపూర్లో కూడా సిద్ధేశ్వర ఆలయం ఉంది. ఈ విధంగా ఆ యొక్క భగవంతుని యొక్క భక్తుల యొక్క కోరికలను తీరుస్తాడు. కనుక చాలామంది ప్రజలు ప్రతి సంవత్సరము శ్రావణ మాసము మరియు కార్తీక మాసంలో అఖండ హరినామ సప్తమి అనే కార్యక్రమం కూడా కార్తీక మాసంలో జరుగుతుంది. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. కనుక ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సిద్ధేశ్వర దేవస్థాన ఆలయ కమిటీ తరఫున భక్తులందరికీ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని మేము కోరుచున్నాము. సిద్ధేశ్వర్ మహారాజ్ కి హర్ 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 హర్. అయితే ఈ గ్రామంలో మరి కార్తీక మాసంలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా
అంటే ఈ సిద్ధేశ్వరాలయంలో ప్రత్యేకంగా సప్తాహ కార్యక్రమం, తార సప్తాహ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. మరి ఈ ఆ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచి మీరు మహారాజులు కానివ్వండి, లేకుంటే కీర్తన చెప్పే వాళ్ళు కానివ్వండి, మరి ఇంకా ఆ దానికి ఆ కార్యక్రమాలు మీ గ్రామంతో పాటు అంటే కలిసికట్టుగా నిర్వహిస్తారు, చుట్టుపక్కల గ్రామాలు కూడా తరలి వస్తాయి, ఎక్కడ అంటే ఎన్ని రోజుల కార్యక్రమం నిర్వహిస్తారు, ఎక్కడెక్కడి నుంచి కూడా భక్తులు వస్తారు, మరి అన్నదాన కార్యక్రమానికి కూడా చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఆఖరి రోజున మీరు నిర్వహిస్తారు కాబట్టి అన్నదానాన్ని కూడా మీరు దాదాపు ఎన్ని కుంటల వరకు మీరు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేస్తారు, అంటే సప్త కార్యక్రమం లాస్ట్ చివరి రోజున అంటే తాళ్ళ సప్త సప్తమి అన్నటువంటిది మా తాత ముత్తాతల కంటే ముందు అంటే దాదాపుగా 300-400 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో శుక్లపక్షములో జరుపుకుంటాము. అంతేకాకుండా 7 రోజుల పాటు ఇక్కడ 8 రోజుల పాటు భక్తులు వేరే మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటాడు. అంటే 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, ఆ యొక్క బోళాశంకరుని యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కనుక దేవుడు చాలా పవిత్రమైనటువంటి సత్యమున్నటువంటి దేవుడు కనుక భగవంతుడు భక్తుల యొక్క కోరిక తీస్తాడు. కనుక చాలా దూర ప్రాంతాల నుంచి కూడా 7 రోజుల పాటు భక్తులు శివాలయానికి వచ్చి పూజలు చేస్తారు. అంతేకాకుండా పురాతనమైనటువంటి కాకతీయ రాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ అతి పురాతనమైన శివాలయము ఏమాట్పంతి శివాలయం అంటారు. ఇట్లాంటి శివాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దేవస్థాన ఆలయ కమిటీ తరపున 7 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా చివరి రోజైనటువంటి కాలాదయండి కార్యక్రమంతో మా అన్నదాన కార్యక్రమం మా బండారాతో ముగుస్తుంది. సిద్ధేశ్వర్ మహారాజ్ కి. అంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ చుచుందు సిద్ధేశ్వర ఆలయం అంటే ఇక్కడ ఆలయం అంటే ఆలయానికి ఎదురుగా 2 స్తంభాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ కాలంలో అంటే యూత్ కానీ ఎవరికి కానీ దాని గురించి ఎవరికి తెలియదు, మరి అవి ఎందుకోసము అంటే దాని చరిత్ర అదే మాదిరిగా ఈ ఆలయంలో లోపల కూడా ఎప్పుడు 24 అవర్స్ అంటే 24 గంటలు కూడా దీపం వెలుగుతూ ఉంటుంది, దానికి గల చరిత్ర ఏదైనా మీకు తెలిసింది ఉంటే మరి మాకు చెప్పాలి. ముందు ఉన్నటువంటి 2 రాతి స్తంభాలు అతి పురాతనమైనటువంటి రాతి స్తంభాలు, వీటిని హిందీ లోపల దీప్మాల అంటారు. అంటే భగవంతుడు భక్తుల పైన ఉన్నటువంటి కోరికలు తీర్చడం వల్ల భగవంతునికి ప్రతిరూపంగా ఆ దీపస్తంభాల పైన వెలిగించి దీపాలు వెలిగిస్తారు. ఇది భగవంతునికి కానుకలుగా చెల్లించుకుంటారు. ఇది ఆ దీపస్తంభాల యొక్క ప్రత్యేకత. లోపల ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నటువంటి అఖండ జ్యోతి నిరంతరంగా మాకు తెలకంటే ముందు మా తాత ముత్తాతలకు తెలకన్న ముందు నుంచి ఒక్కరోజు కూడా దీపం మారిపోవడం అన్నది జరగదు. అది యొక్క భగవంతుని యొక్క ప్రత్యేకత.